నమస్తే, వెల్కమ్ టు వైఏ టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మారువేషంలో వస్తున్న అర్బన్ నక్సల్స్ తో జాగ్రత్త, ప్రధాని మోదీ కీలక వాక్యాలు. మునుగోడు అభివృద్ధి కోసమే ఉప ఎన్నిక, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు, హైదరాబాద్ కు చెందిన అభిషేక్ రావు అరెస్ట్. మునుగోడు ఉప ఎన్నిక బరిలో డిఎస్పీ అభ్యర్థిగా ఏర్పుల గాలయ్య. ఖమ్మం చాపల మార్కెట్ వద్ద ఉద్రిక్తత. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు. ప్రమాదకర స్థాయిలో గంగా యమున నదులు నీట మునిగిన ఉత్తర భారతం. కస్టమర్కు క్షమాపణ చెప్పిన డొమినోస్. ఢిల్లీలో విజృంభిస్తున్న డెంగ్యూ, 5 రోజుల్లో 321 కేసులు. బంగారం వెండి కొనాలనుకునే వారికి ఇదే అదిరిపోయే గుడ్ న్యూస్. ఆదిపురుష్ టీంకు హైకోర్టు నోటీసులు. ప్రోకోబడ్డి తెలుగు టైటాన్స్కు మరో ఓటమి. ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అర్బన్ నక్సలైట్లు కొత్త వేషంలో గుజరాత్కి రావాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. యువతను నాశనం చేసే వాళ్ళను గుజరాతీలు రాష్ట్రంలోకి రానివ్వరని పేర్కొన్నారు. దేశంలోనే తొలి బల్క్ డ్రగ్ పార్కును ప్రారంభించిన అనంతరం ఓ ర్యాలీకి హాజరైన మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మునుగోడు నియోజకవర్గం సమగ్రాభివృద్ధి కోసమే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తున్నట్లు భాజపా అభ్యర్థి రాజగోపాల్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల తలరాతను మార్చే ఉప ఎన్నికల్లో గెలుపు సాధించి రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు నాంది పలుకుతామన్నారు. కాబట్టి మునుగోడు ఎన్నికలు మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు మాత్రమే కాదు, తెలంగాణలో పేద ప్రజల, యువత, మహిళల యొక్క, రైతుల యొక్క భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు మునుగోడు ఎన్నికలు. ఓటు అమ్ముకునే స్థితిలో మునుగోడు ప్రజలు లేరన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. దుర్భాగ్యంలో గదే జరిగింది, ఉద్యోగాల్లో గదే జరిగింది, జిహెచ్ఎంసి ఎన్నికలు గదే జరిగింది, ఈడ కూడా అదే జరగబోతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ వేగం పెంచింది. హైదరాబాద్, ఢిల్లీ, పంజాబ్లోని ప్రదేశాల్లో శుక్రవారం ఉదయం నుంచి మరోసారి దాడులు చేస్తుంది. రాబిన్ డిస్ట్రస్ట్లో డైరెక్టర్ అభిషేక్ రావును ఆదివారం రాత్రి సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఇదే కేసులో ఇప్పటికే ఇద్దరిని సీబీఐ అరెస్ట్ చేసింది. విజయ్ నాయర్, సమీర్ మహేంద్ర అరెస్ట్ తర్వాత ఇప్పుడు తాజాగా హైదరాబాద్లో అభిషేక్ రావును అదుపులోకి తీసుకుంది సీబీఐ. మునుగోడు ఉప ఎన్నికల్లో దళిత శక్తి ప్రోగ్రాం అభ్యర్థిగా ఏర్పుల గాలయ్య మహారాజ్ను దళిత శక్తి ప్రోగ్రాం అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్ విశ్వనాథన్ మహారాజ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 12 సంవత్సరాల నుంచి తన జీవితాన్ని ఉద్యమానికి దారపోసి ఏ రాజకీయ పార్టీలకు అమ్ముడుపోకుండా నికాసైన ఓ దళిత బిడ్డను పోటీ చేపిస్తున్నామని అన్నారు. నగరంలోని చేపల మార్కెట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చేపల మార్కెట్ వద్ద ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ను కూల్చేసేందుకు మున్సిపల్ అధికారులు యత్నించారు. కొంతకాలంగా స్థానికులు, కార్పొరేషన్ అధికారుల మధ్య చేపల మార్కెట్ వివాదం నడుస్తుంది. షాపింగ్ కాంప్లెక్స్ కూల్చివేతకు కార్పొరేషన్ అధికారులు కోర్టుకు వెళ్లి అనుమతి తీసుకున్నారు. ఈ క్రమంలో షాపింగ్ కాంప్లెక్స్ కూల్చివేతకు కార్పొరేషన్ అధికారులు యత్నించగా స్థానికులు ఆందోళనకు దిగారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు మొదలయ్యాయి. మంత్రి మల్లారెడ్డి ఏకంగా ఓటర్లతో కలిసి మందు కొట్టి కంపెనీ ఇచ్చారు. చౌటుపల్ మండలం సైదాబాద్ గ్రామంలో మంత్రి మల్లారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ గ్రామానికి చెందిన కొంతమంది ఓటర్లతో ఓ ఇంట్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొంతమంది వృద్ధ ఓటర్లు మంత్రిని మద్యం కావాలని అడిగారు. దీంతో మంత్రి తన సిబ్బందితో మద్యం తెప్పించి ఓటర్లతో కలిసి మందు తాగారు. ఆ సమయంలో ఒకరు సెల్ఫోన్తో ఫోటో తీశారు, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉత్తర భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కుంభవృష్టి కారణంగా ఈ ప్రాంతంలోని అనేక నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా గంగా, యమున నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈ నదుల్లో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోవడంతో త్రివేణి సంగమైన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ నీట మునిగింది. ఇరు నదులు పొంగి ప్రవహించడం వల్ల ప్రయాగ్రాజ్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెలదీస్తున్నారు. డొమినోస్ నుండి పిజ్జా ఆర్డర్ చేసిన ఓ కస్టమర్కు చేదు అనుభవం ఎదురైంది. పిజ్జాలో ఏకంగా గాజు ముక్కలు రావడంతో కస్టమర్ షాక్ అయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో డెంగ్యూ ఫీవర్ విజృంభిస్తుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కేవలం 5 రోజుల వ్యవధిలోనే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 321 మందికి డెంగ్యూ ఫీవర్ సోకింది. సెప్టెంబర్ నెలలో కూడా ఢిల్లీలో డెంగ్యూ కేసులు భారీగానే నమోదయ్యాయి. సెప్టెంబర్ 1 నుంచి 31వ తేదీ వరకు మొత్తం 693 మందికి డెంగ్యూ బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి రేట్లు ఈరోజు నేలచూపులు చూశాయి. పుత్తడి భారీగా పడిపోయింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం. పసిడి రేటు 10 గ్రాములకు 700కు పైగా పడిపోయింది, అంటే 1.3% క్షీణించింది. దీంతో బంగారం రేటు 51,330కి పడిపోయింది. గత 3 నెలల్లో చూస్తే ఒకసారి బంగారం ధర ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. ఆదిపురుష్ సినిమా టీంకు ఢిల్లీ హైకోర్టు ఈరోజు నోటీసులు ఇచ్చింది. ప్రభాస్కి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ సినిమా హిందువుల మనోభావాలు గాయపరచాలని, ఈ సినిమా విడుదలపై స్టే విధించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు మూవీ టీంకి నోటీస్ జారీ చేసింది. కబడ్డీ తాజా సీజన్ 2వ మ్యాచ్లోనూ తెలుగు టైటాన్స్కు పరాజయం ఎదురైంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 45-25 స్కోర్తో తెలుగు టైటాన్స్ను చిత్తు చేసింది. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 35-30 స్కోర్తో పాట్నా పైరేట్స్ను ఓడించింది. రైడర్ అర్జున్ దేశ్వాల్ 17 పాయింట్లతో జైపూర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాట్నాలో ఆల్రౌండర్ రోహిత్ గులియా 11 పాయింట్లు స్కోర్ చేశాడు. హోరా ఓరిగా సాగిన 3వ మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 41-39 స్కోర్తో పూణే పల్టాన్పై నెగ్గింది.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి వైఏ టీవీ న్యూస్.